నా పేరు మీనాక్షి సామాన్య ఏమైంది సామాన్య ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదండి ఫోన్ మాట్లాడదామని వచ్చాను మరి తనతో ఏంటి ఏదో రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నా రిక్వెస్ట్ అదేం లేదే క్యాజువల్ గానే మాట్లాడుతున్నాను తన్నికి ముందే పరిచయం ఉందా అది అప్పుడు శ్రీరామ్ పెళ్లి టైంలోనే పరిచయం సరే పద వ్రతం అయిపోవచ్చింది రా రా ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు పద వెళ్దాం పద ఉదయాన్నే లేచి నిత్య కర్మలను ఆచరించుకొని మనసులో భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి నమస్కరించి నీ వ్రతము చేయుదునని సంకల్పించుకొనవలెను శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై అయ్యా నైవేద్యం తీసుకొని రండి సాయంత్రం వరకు ఉపవసించి చీకటి పడు సమయానికి ఇల్లంతా కూడా ఆవు పేడతో అలికి దానిపై ముగ్గులు పెట్టవలెను మావిడి తోరణాలతో అలంకరించిన మండపాన్ని ఏర్పాటు చేసి మధ్యలో బియ్యాన్ని ఏర్పాటు చేసి ఆ బియ్యముపై కలశాన్ని ఏర్పాటు చేసి కలశమునకు రవికల గుడ్డ ఉంచాలి సత్యనారాయణ స్వామి ప్రతిమను మండపమునందు ప్రతిష్ఠించి అభిషేకం చేయవలెను స్వామి ఏ వ్రతం చేసిన దంపతులు సంతోషంగా ఉంటారు అంటారు వాళ్ళ కాపురం కూడా హాయిగా ఉండాలి శ్రీరామ్ చతురుల సంసారం కూడా ఎటువంటి కలహాలు కలతలు లేకుండా హ్యాపీగా సాగిపోవాలి ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ఇదిగో హారతి వన్నమ్మ ఓం శ్రీ కాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి నమస్కరోమి అందరూ కూడా కళ్ళ కత్తుకోండమ్మా అమ్మా ఇంతటితో వ్రతం దిగ్విజయంగా పూర్తయింది అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోండి అమ్మా ఈ ప్రసాదం కేవలం మీరు మాత్రమే తినాలమ్మా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సత్యనారాయణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు కష్టంగా ఉంటుంది నన్ను కూడా వడ్డించి నువ్వు ఎంత కష్టమైనా పర్వాలేదు ఈరోజు నేను ఒక్కదాన్నే వడ్డించాలి నువ్వు వెళ్ళి కూర్చో ఏంటో మీనాక్షి ఈరోజు అందరికీ తన చేతులతోనే వడ్డించాలని పట్టుబట్టింది ఏమీ అనురాగం ఏమీ ఆప్యాయత
ఆశ్రమం నుండి వెళ్ళిపోతున్నావని అందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నావా? ఏం సెంటిమెంట్, ఏం ఇమోషన్! ఎవరికైనా ఏదైనా కావాలంటే మళ్ళీ అడిగి పట్టించుకోండి, మొహమాట పడద్దు. అవును, ఏంటమ్మా ఈ రోజు సడన్ గా సత్యనారాయణ వ్రతం పెట్టావు? ఏదైనా మొక్కుందా? ప్రత్యేకించి మొక్కు అంటూ ఏమీ లేదండి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వ్రతం చేస్తారు కదా, అంటే శ్రీరామ చతురుల కాపురంలో కలతలు రాకుండా ఉండాలని. కాబోయే దంపతులకి పెళ్లికి ఏ ఆటంకం రాకుండా ఉండాలని వ్రతం చేయించాను. మంచిదమ్మా మీనాక్షి, అందరికీ మంచి జరగాలని కోరుకునే నీకు ఆ దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. ఆ మీరు తినండి. ఆ దేవుడు నీకు మంచి చేయాలనుకున్నా నేను చేయనివ్వను మీనాక్షి. నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను నా చుట్టూ తిప్పుకుంటూ నీకు చెడు చేస్తూనే ఉంటా, నిన్ను ఏడిపిస్తూనే ఉంటా. మీ ఫ్రెండ్స్ ని కూడా బోన్ చేయమనకపోయావా? లేదు, వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉంటున్నారంట. ఉపవాసం ఏంటి? దీపుడు కూడా తినమనచ్చు కదా. మాస్క్ తీసి తినమంటావా ఏంటి? ఓ, అదో ప్రాబ్లం ఉంది కదా. నిన్ను చాలా మోసం చేసిందక్క, నిన్ను శ్రీరామ్ని అందరినీ మోసం చేసి ఏమీ తెలియనట్లు అందరి ముందు నవ్వుతూ కూర్చుంది. వాళ్ళు చేసిన మోసం గురించి తెలిసి కూడా నేను సైలెంట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ అక్క. అసలు నిజం తెలిస్తే నీ మొహంలో ఈ నవ్వుండదక్క. ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. అందరినీ ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. మీ అందరినీ మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. ఈ లగేజ్ ఏంటి మేడం? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను శ్రీరామ్. అదేంటి మేడం, ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నాన్న బాగా గుర్తుకొస్తున్నారు. నా ఆరోగ్యం బాగాలేని టైంలో కూడా నాన్న పక్కనే ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్లీ అప్పుడే వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, అందుకే ఇప్పుడు వెళ్తున్నాను.
నాన్నని చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అయినా ఇంత సడన్ గా ఏంటి మేడం? కొన్ని ప్రయాణాలు అనుకోకుండానే మొదలవుతాయి ప్రేమ్. ఇలానే సడన్ గా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. సరే వెళ్ళాలనుకున్నారు ఓకే, మాతో ఒక మాట కూడా చెప్పలేదు. అయినా అంతగా వెళ్ళాలనుకుంటే రేపు డే టైంలో వెళ్ళొచ్చు కదా, ఇప్పుడెందుకు మేడం? నాకు వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఏముంది? అది కాదు మేడం, ఈ నైట్ టైంలో ఎందుకు అని. పర్లేదు, నో ప్రాబ్లం. మళ్ళీ ఎప్పుడు వస్తారు మేడం? వేలు చూసుకొని మళ్ళీ టైం వచ్చినప్పుడు వస్తాను. అదేంటి మేడం, టైం వచ్చినప్పుడు రావడం ఏంటి? అదే, టైం కుదిరినప్పుడు వస్తాను అంటున్నాను. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి. శ్రీరామ్, నువ్వు చతుర హ్యాపీగా ఉండాలి. మీరిద్దరూ సంతోషంగా హాయిగా ఉండాలి. ఇంకెప్పుడు మీ మధ్యన అపార్థాలు ఉండకూడదు, మనస్పర్ధలు రాకూడదు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా, పొరపాట్లు జరిగినా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. అంతేకాని గొడవలు పడి పెద్దవి చేసుకోవద్దు. నేను మీ ముందు ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, మీరు సంతోషంగా ఉన్నారు అనే వార్తే నన్ను సంతోష పెడుతుంది. అదేంటి మేడం, ఇంకెప్పుడు ఇక్కడికి రానట్టు మాట్లాడుతున్నారు? అలా ఏం కాదు, జనరల్గా చెప్తున్నాను. చతుర, ఈరోజు మంచి రోజు. మీ ఇద్దరి 16 రోజుల పండుగ ఈరోజే మొదలవ్వాలి. సరే సరే, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్ ప్రేమ్, వెళ్ళొస్తానండి. సరే అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే అదోలా ఉంది మేడం. మీరు వెళ్ళడానికి ఆ మనసు ఒప్పుకోవడం లేదు. అవును మేడం, మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మనస్సుకి చాలా కష్టంగా అనిపిస్తోంది. ఏం కాదు శ్రీరామ్, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను మీకు కేవలం భౌతికంగానే దూరం అవుతున్నాను. మీ అందరి ఆప్యాయతలు ఎప్పుడూ నాకు తోడుగానే ఉంటాయి. ఇదిగో ఈ లగేజ్తో పాటు మీ జ్ఞాపకాలు కూడా నా వెంట తీసుకువెళ్తున్నాను. మేడం ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు ప్రేమ్, నేను వెళ్తాను. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి జమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరేగెనా, ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీర
తీరదు నీ శోకం మారదు ఈ లోకం కరములు ఎన్నైనా నీ కసైతే ఎవరండి మీరు? నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అమ్మా, నాకు మీకు ఏం సంబంధం లేదమ్మా. నేను మిమ్మల్ని తీసుకురాలేదమ్మా. మరి నన్ను ఈ గదిలో బంధించింది ఎవరు? నాకేం తెలియదమ్మా. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది. 9 రోజులు నీ కాపలాగా ఉంటే డబ్బులు ఇస్తానని చెప్పింది. రోజు కూలీ నాలి చేసుకునేదాన్నమ్మా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూలీ చేస్తే 200 కూలీ కూడా రాదమ్మా. అలాంటిది ఆవిడ రోజుకి 1000 రూపాయలు చొప్పున 9 రోజులకి 9000 ఇస్తానందమ్మా. మీకు అన్నం నీళ్లు పెట్టి కాపలాగా ఉండమంది, అందుకే ఉన్నాను. ఎవరు తను? నీకు చెప్పింది ఎవరు? ఎవరో తెలియదమ్మా. నేను వాళ్ళ మొహం కూడా చూడలేదు, ఫోన్లోనే మాట్లాడింది. లేడీసేనా? అవునమ్మా. నువ్వు అసలు తనని చూడలేదా? చూడలేదమ్మా, ఫోన్లో మాత్రమే మాట్లాడేదమ్మా. ఇప్పుడు కూడా ఆవిడే ఫోన్ చేసి మిమ్మల్ని విడిచిపెట్టమందమ్మా, అందుకే వచ్చాను. విడిచిపెట్టమని చెప్పిందా? అవునమ్మా. క్షమించండి అమ్మా, డబ్బు కాసుపడి ఇలా చేశాను. అగర్వాల్ ఏమైనా ఇదంతా చేసిందా? తను చేసుంటే విడిచిపెట్టమని ఎందుకు చెప్తుంది? తన ఫోన్ నంబర్ ఉందా? ఉందమ్మా, ఇదిగో చూడండి. ఇందులో ఏ నంబర్? ఇదిగో ఈ నంబరేనమ్మా. చతురా, ఏంటి రెడీ అయిపోయావా ఫస్ట్ నైట్కి? ఆపవి నువ్వు. సరే నేను బయలుదేరుతాను. ఎక్కడికి? ఎక్కడికేంటి? ఇంటికి. ఇక్కడే ఉండొచ్చుగా. మేమెందుకే మీకు అడ్డుగా? ఎలాగో మనం అనుకున్నట్టుగా మీనాక్షి ఆశ్రమం నుండి వెళ్ళిపోయింది. లేదు, మనమే పథకం ప్రకారం వెళ్ళగొట్టాం. ఇక నువ్వు శ్రీరామ్ ఈ ఆశ్రమంలోనే ఫ్రీ బర్డ్స్. మీకు అడ్డు చెప్పేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. సరే, మీ అన్నయ్య బయట హాల్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్తాము. అమ్మా చిత్ర, మరి మేము బయలుదేరుతామమ్మా. ఉండొచ్చు కదన్నయ్య. ఎందుకమ్మా పానకంలో పుడకలాగా? ఇప్పటిదాకా అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి ఉండిపోయాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా, ఇంక మేము ఎందుకమ్మా ఇక్కడ? చతురా, మీ ఆయన మీనాక్షి వెళ్ళిన బాధలో ఉన్నట్టున్నాడు, ఇంకా ఫీల్ అవుతున్నట్టున్నాడు. దగ్గరుండి బాగా ఓదార్చు. మీనాక్షి ఈరోజు నుంచి 16 రోజుల పండగ స్టార్ట్ చేయమంది కాబట్టి తను కూడా ఒప్పుకుంటాడు. ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేయండి, ఓకేనా? చతురా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీనాక్షి మీ వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందన్న విషయం ఆ శ్రీరామ్కి తెలియకూడదు.
తెలిస్తే మొత్తం స్పాయిల్ అవుతుంది, కథ వేరేలా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఓకేనా? పదమ్మా, బావగారికి చెప్పేసి వెళ్తాం. బావగారు, మరి మేము ఇక్కడ బయలుదేరుతున్నాం, జాగ్రత్త. సరే చతురా, ఇంకా మేము వెళ్తాం. ఏంటి శ్రీవారు, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీనాక్షి గారి గురించి ఆలోచిస్తున్నారా? తను వెళ్ళిపోయిందని బాధపడుతున్నారా? కానీ మనం సంతోషంగా ఉంటే తను ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుందని చెప్పింది కదా. మరి ఇలా మీరు డల్గా ఉంటే ఆవిడ మాట మీరు కాదన్నట్టే కదా. రండి శ్రీవారు, ఆవిడ చెప్పినట్టే ఈరోజు నుండి హ్యాపీగా ఉందాం. ఆవిడ చెప్పినట్టే మన 16 రోజుల పండుగని మొదలు పెడదాం. రావాలి. చెప్పిందంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. ఏం జరిగిందో నాకు నిర్భయంగా చెప్పు. అంటే ఇప్పుడు సామాన్య అతనికి నిజం చెప్తే నా జీవితం అంతేనా? నువ్వేం చేయలేవా?